చాలా లోతైన విషయాలను తెలియజేస్తూ ఉంటాయి మనం వాటి గురించి చాలాసార్లు చదివినప్పటికీ ఆ విషయాల మీద మనకు అంతగా అవగాహన ఉండి ఉండకపోవచ్చు కానీ ఈ యొక్క లోతైన విషయాలు ఆలోచించడానికి చాలా కష్టంగా ఉంటాయి అయితే దేవుని పిల్లలముగా మనం అన్ని విషయాల్లో కూడా పరిపూర్ణులుగా మనం ఎదగాలి కనుక మనం అన్ని విషయాలను నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మంచిది మన అంశం ఏంటని తెలియజేశాను నేనే హాయినను ఈ మాట ఒకవేళ ఇదేంటండి ఇలాగ కూడా బైబిల్లో వ్రాయబడి ఉంటుందా అంటే కనుక కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేద్దాం చాలా విచిత్రంగా ఆ యొక్క సబ్జెక్ట్ అనేది ఉండబోతూ ఉంది చాలా విలువైన సంగతులను మనం నేర్చుకోబోతూ ఉన్నాం ఏ స్కేల్ గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఏ స్కేల్ గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచ్చినాన్ని మనం ఆలోచన చేద్దాం నేను ఎహోవానేయున్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగని నా జనులకు ఇస్రాయిలీల మధ్య దానిని బయలుపరిచేదను పాత్ర నిబంధన గ్రంథం ఏజ్కెల్ గ్రంథంలో ఈ యొక్క మాటను మనం చదువుతూ ఉన్నాం అలాగే ఉందా మరేం చదువుతున్నారు నేను ఎహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు నేను అసలు ఇంట్రడాక్షన్లోనే చెప్పాను ఏమని ప్రతీ కామా ప్రతీ ఫుల్ స్టాప్ నేను నేనే ఆయన ఈ చిన్న చిన్న పదాల్లోనే చాలా నిగూఢమైన అర్థాలు ఉంటాయి వాటిని జాగ్రత్తగా మనం చదవాలి అని ముగ్గురు తప్పు చదివారు ఏమైనా రాయబడింది నేను ఎహోవానే ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు ఈ యొక్క వ్రాయబడినటువంటి సందర్భంలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక నేను ఎహోవానే ఉన్నానని నేను యహోవానే ఉన్నానని ఏంటి నేను అనేది ఏంటి నేను అనేది అంటే మనం మనుషులుగా చూసుకున్నాం అనుకోండి ఒక వ్యక్తి నేను ఫలానా అంటే కనుక అది చాలా విషయాలకు దారితీస్తూ ఉంటుంది అది నమ్మడానికి కూడా నమ్మసక్యంగా ఉండకపోవచ్చు చాలా ఇబ్బందికరంగా కూడా ఉండొచ్చు అయితే ఈ మాట ఎవరి గురించి వ్రాయబడింది అంటే నేను ఎహోవానే ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు అసలు దేవుని యొక్క రూపం గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ఆత్మరూపంలో ఉంటాడు ఆత్మస్వరూపంలో ఉంటాడు ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి ఆయన నేను యహోవాను అని చెప్పాలి అంటే ఆయన ఖచ్చితంగా శరీరాన్ని ధరించుకోవాలి శరీరాన్ని ధరించుకొనప్పుడు అంటే ధరించుకొనకపోతే అది చెప్పడానికి కూడా అవకాశం ఉండదు అవునండి నేను యహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకునేటట్లు అంటే అన్యజనుల దగ్గరికి ఈ నేను అనేటటువంటి ఆయన రావాలి ఎవర నేను అంటే ఆత్మస్వరూపి ఈ ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు అన్యజనుల దగ్గరకు వచ్చి నేను దేవుణ్ణి అని బయలుపరుచుకోవాలి అంటే కనుక ఆయన శరీరాన్ని ధరించుకోవాలి ఇది పాత నిబంధనలో యహజ్గేల్ గారి ద్వారా దేవుడు రాయించినటువంటి ఒక ప్రవచనం నేను యహో అని ఉన్నానని అన్ని జనులు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దేవుని నామం ఏంటంట నామం ఈ పరిశుద్ధ నామమునకు దోషణ కలుగనీయక దోషణ కలుగనీయక అంటూ ఉన్నారంటే ఆల్రెడీ ఆయన నామానికి దోషణ అనేది ఎక్కడో కలిగిందన్నమాట దేవుని నామానికి ఆ పాత నిబంధన కాలంలో ఎక్కడో దోషణ అనేది కలిగింది ఆయన నామం నామం అయినప్పటికీ మరి ఆయనను గురించినటువంటి అవగాహన లేక ఆయనను అర్థం చేసుకోలేక చావండి దోషణ కలిగించేటటువంటి వారు అనేక మంది ఉన్నారు దూషించారు కూడా కాబట్టి ఇకపై ఆయన నామానికి దోషణ అనేది లేకుండా చేసుకోవాలనుకుంటున్నాడు ఆయన ఆయన పరిశుద్ధ నామం దోషను కలగనీయక నా పరిశుద్ధ నామమునకు దోషను కలగనీయక అసలు దేవుడు పరిశుద్ధుడు అని చెప్పాలి అంటే ఆత్మస్వరూపంలో ఉండి ఎవరికి కనబడకుండా ఉంటే ఆయన పరిశుద్ధుడు అని చెప్పడానికి అవకాశం ఉండదు ఆల్రెడీ మన వాక్య ధ్యానం కొడుకుల్లో నేర్చుకున్నాం కదా దేవుడు ఏమై ఉన్నాడు పరిశుద్ధుడై ఉన్నాడు పరిశుద్ధుడు అని చెప్పాలి అంటే అది ఎలాగ కుదురుతుంది పరిశుద్ధుడు అని చెప్పాలంటే ఎలా కుదురుతుంది మాట్లాడాలి ఒక వ్యక్తిని పరిశుద్ధుడు అని అనాలంటే ఆయన ఖచ్చితంగా మన కళ్ళ ముందు ఉండాలి అంటే పుట్టాలి పెద్దవాడు అవ్వాలి అతను ఉద్యోగంలోనో వ్యాపారంలోనో కుటుంబంతోనో మన మధ్య ఉంటేనే తప్ప అతడు ఎలాంటి వాడు చెప్పడానికి అవకాశం ఉండదు మన కళ్ళ ముందు ఉంటేనే అతడు పరిశుద్ధుడు అని చెప్తాం మరి దేవుడు ఆత్మస్వరూపం అంటే పరిశుద్ధుడు అని చెప్పడానికి ఆధారం ఏముంటుంది ఆయన కళ్ళకు కనబడ్డు ముట్టుకోవడానికి అవకాశం లేదు ఆయన చూడడానికి కూడా అవకాశం లేదు మరి అలాంటప్పుడు పరిశుద్ధుడు అని ఎలా చెప్పగలం ఆయన పరిశుద్ధుడు అని చెప్పాలి అంటే ఆయన ఉన్నటువంటి లోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి అందరికీ తనను తాను చూపించుకుంటేనే తప్ప అందరితోనూ ఆయన ఉంటేనే తప్ప ఆయన పరిశుద్ధుడు కాదు చెప్పడానికి అవకాశం ఉండదు కనుక ఇక నా పరిశుద్ధ నామమునకు దోషను కలుగనీయక నా జనుల ఇజ్రాయేలీల మధ్య దానిని బయలుపరిచేదను అన్యజనులకి ఇజ్రాయేలీలకి అన్యజనులకి ఆయన ఎవరో తెలియాలి ఇజ్రాయేలీలకి ఆయన ఎవరో కనబరుచుకోవాలి ఈ విషయం ఇక్కడే కాదు కానీ ఇక ముందు అధ్యాయంలో కూడా ముందంటే ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో కూడా ఇరవై మూడో వచనంలో సేమ్ వర్సెస్ వ్రాయబడి ఉన్నాయి ఒకసారి చూద్దాం చదవండి నేను ఎహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకుని వారి ఎదుట నన్ను తెలియపరుచుకుందును సేమ్ మనం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఏడవ వచనంలో ఏదైతే చదువుకున్నామో మరలా ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో కూడా సేమ్ అదే వర్సెస్ వ్రాయబడ్డాయి మరలా ఆలోచన చేద్దాం నేను ఎహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకుని వారి ఎదుట నన్ను తెలియపరుచుకుందును కావండి అసలు నేను అనేటటువంటి క్యారెక్టర్ని ఎహోవానై ఉన్నానని తెలుసుకోవాలి అంటే మరి ఆయన ఖచ్చితంగా ఏమవ్వాలి వాళ్ళ ముందుకి రావాలి దేవుడు పరలోకంలో ఉన్నాడు మనం ప్రార్థన కూడా అలాగే చేస్తాం దేవుడు పరలోకంలో ఉండి నేను నీతిమంతుని నేను పరిశుద్ధుని నేను మంచోని అన్నాడు అనుకోండి ఏది ఈ లోకంలో ప్రతీదానికి ఏం కావాలి ఆధారాలు కావాలి రుజువులు కావాలి నిజానిజాలు తెలియాలి సత్యాసత్యాలు తెలియాలి లేకపోతే దాన్ని నమ్మడానికి అవకాశం లేదు కదా ఎవరికి కూడా అసలు నమ్మడానికే అవకాశం లేదు నేను ఎహోవాని ఉన్నానని అంటే నేను అనేటటువంటి క్యారెక్టర్ యహోవని నమ్మాలి అంటే ఎహో అని తెలుసుకోవాలి అంటే ఆ నేను అనేటటువంటి క్యారెక్టర్ ఈ లోకానికి ఖచ్చితంగా రావాలి అలా వచ్చినప్పుడే కదా అనేకులు ఆయన ఎవరో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఏదైనా ఊరు ఊరెళ్ళిన తర్వాత అడుగుతారు ఎవరైనా మీరు ఎవరు అంటే మన పేరు చెప్తాం పేరు చెప్పినంత మాత్రాన వాళ్ళకి అర్థం కాదు మన బ్యాక్ హిస్టరీ కూడా వాళ్ళకి తెలియచేయాలి మాది ఫలానా ఊరండి ఫలానా ప్రాంతం అండి ఈ కొన్ని హింట్ అనేది వాళ్ళకి ఇచ్చామనుకోండి అయితే ఆ ఊరిలో ఫలానా వాళ్ళు ఉంటారు తెలుసా అని వాళ్ళే అడుగుతారు పలానా అండి వాళ్ళు మాకు బంధువులను తెలుసు అని చెప్తే అక్కడ మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళని మరల అడిగితే మేము పలానా కుటుంబానికి సంబంధించిన వాళ్ళమంటే ఓహో వాళ్ళ మాకు తెలుసు మీ నాన్నగారు మాకు తెలుసు లేదా మీ అమ్మగారు మాకు తెలుసు మీరు మాకు ఎప్పటి నుంచో తెలిసిన వారు మీరైతే తెలియదు కానీ మీ ఫ్యామిలీ గురించి మాకు అంత తెలుసు అని చెబుతారు అంటే ఇంత ఐడెంటిఫికేషన్ తెలియ తెలియడం కోసం మనం ఏం చెప్తా ఉన్నాము అంటే మనకు సంబంధించిన ఎన్నో విషయాలు వాళ్ళకు తెలియజేస్తూ ఉంటాం మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అలాగా ఈ భూమి మీద ఏసుక్రీస్తు వారు ఆయన ఎవరో తెలియచేయడానికి కోసం ఏం చెప్తా ఉన్నారు అన్యజనుల దగ్గరికి వెళ్ళినా లేదా ఇజ్రాయేలీల జనాల మధ్యకి వెళ్ళినా ఏం తెలియజేస్తూ ఉన్నారు అక్కడ నేను ఎహోవాను అని తెలియజేస్తూ ఉన్నారు నేను ఎహోవాను అని తెలియచేయటంలో ఆయన నోటి మాటలు ఎప్పుడు చెప్పుకోలేదండి ఆయన నోటితో చెప్పలేదు ఆయన నోటితో చెప్పింది ఏంటంటే నేను పరలోకం నుండి దిగి వచ్చాను అని చెప్పారు తప్ప లేదా పరలోకంలో ఉన్న తండ్రి నన్ను పంపించారని చెప్పారు తప్ప నేను దేవుడు కుమారుణ్ణి అని చెప్పారు తప్ప యహోవా నా తండ్రి యహోవాకు నేను కుమారుణ్ణి అని ఏం చెప్పలేదు ఆయన ఎందుకు చెప్పలేదు అంటే అది నిజం కాదు కనుక ఒకవేళ ఆయన అది చెప్పినది నిజం కాదు ఎందుకు అంటే ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి వానికి పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు కనుక చెప్పారు ఆయన నన్ను తండ్రి పంపారు తండ్రి పంపితేనే నేను వచ్చాను ఆయన నాకంటే గొప్పవాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పారు ప్రభువారు ఈ లోకంలో ఆయన ఎన్నో విషయాలు తెలియజేశారు అయితే పూర్తిగా ఇజ్రాయేలీల సమాజానికి ఆయన ఎవరో తెలి తెలియ చెప్పడానికి ఆయన ఇష్టపడలేదండి ఆయన నోటితో చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడలేదు కానీ ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి మీరే గ్రహించుకోవాలి అని చెప్పారు ఆల్రెడీ ధర్మశాస్త్రము వాళ్ళకి ఇవ్వబడి ఉంది వ్రాయబడి ఉంది కనుక ఆ ధర్మశాస్త్రాన్ని చదివిన తర్వాత యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాలను బట్టి ఆయన ఎవరో గ్రహించుకోవాలి ఆయన ఎవరో గ్రహించుకోవాలి అనేటటువంటి మాటలు ఆల్రెడీ ధర్మశాస్త్రంలో ఉంటే వాళ్ళు ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి వాళ్ళు గ్రహించుకోలేకపోయారు వాళ్ళు ఏమనుకున్నారంటే మనకులాగే దేవుడు వస్తాడు ఆయన రూపమేమి మాకులాగా ఉంటుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు దేవుడంటే దేవునిలానే వస్తాడు అనుకున్నారు మానవుడిగా వస్తాడని వాళ్ళు అనుకోలేదు కనుక వాళ్ళకి నమ్మడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది అసలు దేవుని కుమారుని అంటేనే వాళ్ళకి ఇబ్బందిగా అనిపించింది డైరెక్ట్గా నేనే ఆయనని అంగీకరించడం అంటే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రైట్ ఈ రెండు సందర్భాలను మనం ఆలోచన చేస్తే నేను ఎహోవానే ఉన్నానని అన్యజనులు తెలుసుకోవడం తర్వాత ఆయన పరిశుద్ధ నామానికి అనేది కలగనివ్వకుండా ఉండుకు ఉండటం తర్వాత ఇజ్రాయేలీల మధ్య ఆయన ఆయన బయలుపరుచుకున్నాడు కానీ వాళ్ళేమో గ్రహించుకోలేకపోయారు కనుక ఈ విషయాలన్నింటినీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ ఈరోజు నేనే ఆయనను అనేటటువంటి అంశంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం రైట్ కీర్తనల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం కీర్తనల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ముప్పయో వచ్చును కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ముప్పయో వచ్చిన ఒక సంతతి వారు ఆయనను రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు ఒక సంతతి వారు ఆయనను సేవించేదరు ఒక సంతతి వారు ఆయనను సేవించేదరు ఒక సంతతి వారు ఆయనను సేవించేదారు సేవించడం అంటే పూజించడం ప్రార్థించడం ఆరాధించడం ఆయనకు సేవ చేయటం ఎవరికి సేవ చేస్తారు ఎవరికి ఎవరిని సేవిస్తే వారికే సేవ చేస్తారు కదా ఎవరిని సేవిస్తే వాళ్ళకే సేవ చేస్తారు మరి ఈరోజు క్రైస్తువులు అని చెప్పుకునేటటువంటి వారు ఎవరిని సేవించాలి క్రైస్తువులు అని చెప్పుకునేవారు ఎవరిని సేవించాలి ఎందుకు సేవించాలి క్రైస్తువులు అని చెప్పుకుంటున్నారు అంటే ఏసుక్రీస్తుకు సంబంధించినటువంటి వారు కాబట్టి ఎవరిని సేవించాలి ఏసుక్రీస్తు వారినే సేవించాలి లేకపోతే అసలు క్రైస్తువులని చెప్పుకోవడానికి అవకాశం లేదు జాగ్రత్తగా ఆలోచించండి మాట మనం యజమాని అని ఎవరిని అంటాం మీరు ఎక్కడన్నా ఒక ఆఫీసులో డ్యూటీ చేస్తూ ఉన్నారనుకోండి పలానా ఆయన మా యజమాని అని చెప్తారు లేదా బాస్ అని చెప్తారు లేదా సార్ అని చెప్తారు మీరు ఆయన దగ్గర డ్యూటీ చేస్తూ ఉన్నారు లేదా వర్క్ చేస్తూ ఉన్నారు ఆయన దగ్గర మీరు చేస్తున్నటువంటి డ్యూటీకి గాను వర్క్ గాను ఆయన మీకు జీతం ఇస్తాడు మీ యజమాని ఎవరు ఎవరి దగ్గర అయితే మీరు డ్యూటీ చేస్తారో ఆయనే మీ యజమాని అవును కదా ఎవరి దగ్గర అయితే మీరు డ్యూటీ చేస్తారో మాట్లాడాలి ఎవరి దగ్గర అయితే మీరు డ్యూటీ చేస్తారో ఆయనే మీకు డ్యూటీ చేస్తారు ఇంకా చాలామంది ఉంటారు సమాజంలో వాళ్ళందరూ మీకు యజమానులు అవుతారా ఎందుకు అవ్వట్లేదు వాళ్ళు వెళ్తారా జీతం ఎవరు ఇస్తారు ఎవరు చేయలో అయితే పని చేస్తారో ఆయన ఇస్తాడు ఆ పక్కన ఇంకో పది ఎకరాలు ఆ సమయం ఉంటాడు ఈ పక్కన ఇంకో ఇరవై ఎకరాలు ఆయన ఉంటాడు వాళ్ళు ఇస్తారు పట్టుకొచ్చి ఎందుకు ఎవరు మీరు వాళ్ళ దగ్గర పనిచేయలేదు కాబట్టి మీరు మీరెవరు చేయలైతే చేస్తారో ఆయనే ఇస్తాడు ఆయనకి ఎన్ని ఎకరాలు ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది అనవసరం మీరు ఎవరి దగ్గర అయితే చేస్తారో ఆయన మీకు జీతం ఇస్తాడు ఆ పక్క ఆయనకు యాభై ఎకరం ఈ పక్క పక్కాయనకు నలభై ఎకరం ఉంది పొలం మీరు అక్కడ పని చేయలేదు ఆయన మీకు జీతం ఇవ్వడు మీ యజమాని ఎవరైతే మీరు ఎక్కడైతే పనిచేస్తారో ఆయనే మీ యజమాని అలాగే ఒక సంతతి వారు ఆయనను సేవిస్తారు అంటే ఎవరినైతే సేవిస్తారో ఆయనే రక్షకుడు ఆయనే దేవుడు ఆయనే పూజింపదగినవాడు ఆయనే పూజార్హుడు ఆయనే ఆరాధనకు యోగ్యుడు ఆయనే మనం ప్రార్థన చేయడానికి అర్హుడు మన ప్రార్థనలు వినేవాడు మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే ఒక సంతతి వారు ఆయనను సేవించేదరు మరి ఈరోజు క్రైస్తవులని చెప్పుకుని ఎవరిని సేవించాలి అసలు క్రైస్తవులము అని చెప్పుకుంటున్నామంటే ఏసుక్రీస్తుకు సంబంధించిన వాళ్ళమే కదా మరి ఏసుక్రీస్తు వారికి సంబంధించిన వారు ఎవరిని సేవించాలి ఏసుక్రీస్తు వారిని మాత్రమే సేవించాలి ఇక వేరొకరిని సేవిస్తే కనుక వీళ్ళెవరు కాదంటే ఆయనకు సంబంధించిన వారు కారు అని మనం అర్థం చేసుకోవాలి ఈ ఇందులో రెండవ లైన్ రాబోవు తరమునకు ప్రభువును గుర్చి వివరింతురు ప్రభువు ప్రభు అంటే ప్రభువు అంటే ఆత్మగా ఉన్నప్పుడు ప్రభు అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే చూడను లేదు ముట్టుకోను లేదు ఉన్నాడో లేడో చెప్పడానికి అవకాశం కూడా లేదు కనుక ఆత్మను ప్రభు అని చెప్పడానికి అవకాశం లేదు ప్రభు అని చెప్పాలి అంటే ఖచ్చితంగా శరీరాన్ని ధరించి ఉండాలి అంటే దేవుడు ఆత్మగా ఉన్నాడు ఆత్మగా ఉన్న దేవుడు శరీరాన్ని ధరించి లోకానికి వస్తేనే ఆయన ప్రభువు అవుతాడు మరి రాబో తరమునకు ప్రభువును గురించి వివరిస్తారు అని ఉంది అంటే రాబోయే తరానికి ప్రభువును గురించి వివరించేవారు ఎవరు ఎవరైతే ఆయనను సేవిస్తారో వాళ్ళు అంటే సేవించే దేవుడు ఎవరు అంటే ప్రభువుగా వచ్చినటువంటి దేవుడే ప్రభువుగా వచ్చినటువంటి వారే అసలు ఈ వాక్యం అండి ఈరోజు చాలామంది అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు కానీ మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకు అంటే ఈరోజు యేసుక్రీస్తు వారిని దేవునిగాను రక్షకునిగాను మనం అంగీకరించాం ఆయనను పూజిస్తున్నాం ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం ఆయనకు ప్రార్థిస్తూ ఉన్నాం ఆయనను ప్రకటిస్తూ ఉన్నాం రాబోయే తరం వారికి ప్రభువును గుర్చి చెప్పేవారెవరు ఈ తరంలో ఉండి ఈ తరంలో ఆయనను సేవిస్తున్న వారే మరి ముందు తరంలో అలా జరగలేదు అంతకు ముందు తరంలో అలా జరగలేదు అలాగని అన్ని సంఘాల విషయంలోనూ కాదు కొన్ని కొన్ని సంఘాల్లో ముందటి తరాల్లో రాబోయే తరానికి ప్రభువును గురించి ప్రకటించడానికి అసలు ప్రభువును సేవించేటటువంటి సేవకులు కానీ విశ్వాసులు కానీ లేనే లేరు కొన్ని కొన్ని సంఘాల్లో కొన్ని కొన్ని సంఘాల్లో ఉన్నారు వారు ప్రభువును రక్షకునిగాను దేవునిగాను అంగీకరించారు వారు రాబోయే తరానికి అంటే వాళ్ళ తర్వాత వచ్చేటటువంటి జనరేషన్కి ప్రభువుని గురించి తెలియజేశారు ఏమండి అలాంటి ధన్యత మరల దేవుడు ఈరోజు మన సంఘానికి ఇచ్చారు మరి ఇప్పుడు ప్రార్థన ఎవరికి చేయాలి ఒక ఆయన అంటాడు ఏసుక్రీస్తుకి ప్రార్థన చేయకూడదు అంటాడు మరొక ఆయన అంటాడు ఏసుక్రీస్తు వారిని స్థుతించకూడదు అంటాడు ఇంకొక ఆయన అంటాడు ఏసుక్రీస్తు వారిని అంటాడు ఇంకొక ఆయన ఆయన నామాన్ని అంటాడు మరొక ఆయన ఆయన నామాన్ని అంటాడు మరొక ఆయన ఆయన నామంలో బాప్ తీసుకుని తీసుకోకూడదు అంటారు వీళ్ళందరూ ఎవరంటే ఆదివారం చెప్తున్నాను అబద్ధ సేవకులే అవునండి అబద్ధ సేవకులు ఏసుక్రీస్తు వారి నామం చూసి బెదిరిపోతున్నారు అంటే వీళ్ళు ఎవరెల్లు ఆనాడు దెయ్యాలు ఏసుక్రీస్తు వారి నామం చెబితే వణుకుపోయి పారిపోయి ఈరోజు ఏసుక్రీస్తు వారి నామం చూసి బెదిరిపోతున్నారు ఆయనను దేవుడు అంటే ఒప్పుకోలేకపోతున్నారు ఆయన నామం గురించి బిత్తర అంటే వీళ్ళు ఎవరిల్లు ఖచ్చితంగా అబద్ధ సేవకులే వాడు సూట్ వేసుకొచ్చిన బూట్ వేసుకొచ్చిన కారు వేసుకొచ్చిన ఎవరు విమానాల్లో తిరిగిన ఎంత సెలబ్రిటీ అయినా ఎంత తత్వజ్ఞానం కలిగిన వాడైనా వాడు ఎవడు అపవాది సంబంధి ఈరోజు యేసును సేవించలేకపోతూ ఉన్నావు ఆయనను ప్రార్థించలేకపోతూ ఉన్నావు ఆయనను ఆరాధించలేకపోతూ ఉన్నావు ఆయన గురించి పునాది వేయలేకపోతూ ఉన్నావు రాబోయే తరాన్ని నువ్వు నిలబెట్టలేకపోతున్నావు ఆయన పేరు చెప్తే నువ్వు బెంబేలు అయిపోయి సిరీస్లు మొదలెట్టవంటే ఎవరు అసలు అపవాది సంబంధివి ఏమండి ఒక సంతతి వారు ఆయనను సేవించరు ఈ లోకంలో అనేక మంది జనాంగాలు ఉంటారు కానీ అందరూ కూడా ఏసుక్రీస్తు వారిని సేవించరండి ఒక సంతతి వారు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సంతతి మనమే ఒక సంతతి వారు ఆయనను సేవిస్తారు రాబోయే తరానికి ప్రభువును గూర్చి ప్రకటిస్తారు వివరించడం అంటే ప్రకటించడం రాబోయే తరానికి చెప్తున్నామా మనం చిన్నపిల్లలు చెప్తున్నామా యవనస్తులు చెప్తా ఉన్నామా అనేక మందిని దేవుల్లో నిలబెడతా ఉన్నామా ఎస్ రాబోయే తరానికి ఆయనను గురించి వివరించేవారు ప్రకటించేవారు ఎవరయ్యా అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంతతి అవండి మనమే ముందుకు వెళ్దాం యోహను సువార్త ఎనిమిదో అధ్యాయం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం యాహోను స్వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తని నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల అదేనా ఉంది మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను అండర్లైన్ చేసుకోండి వాక్యాన్ని కావండి యోహం సువార్త ఎనిమిది అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు మీరే కదండి అంటారేమో ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఏవరు మాట్లాడుతున్నారు కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవద్దురని మీతో చెప్పి తని ఏసుక్రీస్తు వారు ఏం చెప్పారట మీరు మీ పాపాల్లోనే ఉండి మీరు చనిపోతారని చెప్పారట అంటే ఏసుక్రీస్తు వారు సపించేశారా శాపనార్థాలు పెట్టారా ఏమండి యేసుక్రీస్తు వారు సపించారా శాపనార్థాలు పెట్టారా ఆయన సపించను లేదు శాపనార్థాలు పెట్టను లేదు మరేంటి మాట ఏమన్నారట ఆయన మీరు మీ పాపములలోనే ఉండి చనిపోతారని మీతో చెప్పి మీ పాపములలోనే ఉండి మీరు చనిపోతారని మీతో చెప్పి ఎందుకు చెప్పారట ఆయన ఈ మాట ఎలా ఉంటుంది అంటే ఎదుటివారికి చెప్పామనుకోండి వాళ్ళని ఏదో మనం శపిస్తున్నట్టుగా దూషిస్తున్నట్టుగా ద్వేషిస్తున్నట్టుగా ఉంటుంది ఈ మాట ఆల్రెడీ యేసుక్రీస్తు వారు చెప్పేశారట ఎందుకు చెప్పారు ఇక్కడ చెప్తా ఉన్నారు ఆ మాట అసలు ఆయన ఎందుకు చెప్పారో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నారు ఆ మాట ఎందుకు చెప్పారో ఇక్కడ చెప్తా ఉన్నారు అసలు ఎందుకు చెప్పుంటారు ఆయన మీరు మీ పాపంలోనే ఉండి మీరు మరణిస్తారు లేదు చచ్చిపోతారని అవును పాపం చేయకపోతే బతికేస్తామా పాపం చేస్తే చచ్చిపోతామా అంటే భూమి మీద మరణించిన వాళ్ళంతా పాపం చేసే చనిపోతూ ఉన్నారా పాపం చేయకపోతే చనిపోరా అసలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నది ఈ శరీరానికి సంబంధించి భౌతికపరమైన మరణం గురించి ఆయన మాట్లాడడం లేదు అలాగ మీరు ఎలా చెప్పగలరంటే ఆ మాట చెప్తున్న ఆయన కూడా ఈ మరణాన్ని మరణించడానికే వచ్చారు ఈ మరణాన్ని అనుభవించడానికే వచ్చారు కనుక ఈ మరణాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సహజంగా మరణించే మరణం దీని గురించి మాట్లాడడం లేదు ఆదాము నుంచి వచ్చినటువంటి మరణం గురించి మాట్లాడడం లేదు మరి యేసుక్రీస్తు వారు మాట్లాడేటటువంటి మాటలు ఆత్మానుసారమైనవి అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా శరీర సంబంధంగా మనం ఆపాదించుకోకూడదు అవి ఆత్మానుసారమైనవి ఆత్మకు దానిని అప్పుడే దాని పరిపూర్ణమైన అర్థం అనేది మనకు తెలుస్తుంది అని నేను చాలా సందర్భాల్లో తెలియజేశాను కదా గనుక మనం ఆలోచన చేస్తే మీరు మీ పాపంలోనే ఉండి మరణిస్తారు అని చెప్పింది శరీరానికి సంబంధించి కాదు ఆత్మానుసారమైనది ఎందుకంటే పాపం చేస్తేనే శరీరానికి మరణం వచ్చి లేకపోతే లేకుండా ఉండడం అనేది అలాంటిదేమీ లేదు అసలు యేసుక్రీస్తు వారు కూడా ఒకనొక రోజున మరణించడానికి ఈ లోకానికి వచ్చారు రైట్ ఇంకా ఆలోచన చేస్తే అసలు మరి ఆయన ఆ మాట అనడానికి గల కారణం ఏంటి అంటే నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలో నుండి చనిపోతురని వారితో చెప్పాను అసలు మీరు మీ పాపాల్లోనే ఉండి ఎందుకు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు ఎందుకు అంట నేను ఆయననని మీరు విశ్వసించకపోతే విశ్వసించనియడం అంటే అర్థం ఏంటి నమ్మకపోతే విశ్వాసం ఉంచకపోతే గ్రహించకపోతే ఎవరనుంది ఎవరనుంది చదవాలి నేను ఆయనను నేను ఎవరిని ఆయన నేను అంటే ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారిగా ఉండి చెప్తా ఉన్నారు శరీరాన్ని ధరించి చెప్తూ ఉన్నారు నేను ఆయనను ఆయన అంటే ఒకసారి చూడాలి మీ మాటల తర్వాత తినేటప్పుడైనా మాట్లాడుకోవచ్చు అసలు ఆయన అంటే ఏంటి ఏంటి ఆయనకి ఈయనకి తేడా చెప్పాను కదా ఆయన ఈయన ఆమె ఈమె అతడు ఇతడు ఇవి తెలుగులో మీకు గ్రామర్ ఏంటిది ఆయనకి ఈయనకి తేడా అతడు ఇతడికి తేడా ఆమె ఈమె తేడా ఆమె అంటే ఎక్కడో కనబడకుండా దూరంగా ఉంటే ఆమె ఈమె అంటే ఇక్కడే ఉన్నట్టు ఆయన అంటే అక్కడ ఎక్కడో ఉన్నారు కనబడడం లేదు ఈయనంటే కళ్ళ ముందు ఉన్నారు అతడు అంటే ఎక్కడ ఉన్నాడు ఇతడు అంటే ఇక్కడే ఉన్నాడు నేను అంటే ఇక్కడే ఉండి నేను ఎవరిని నేను చెప్తే ఉన్నాడు అడ్రస్ ఆయనను ఆయన ఎవరైనా ఎవరైనా ఎవరైతే యహోవా అంటున్నారో ఎవరైతే తండ్రి అంటున్నారో ఆయనే ఈయన ఈయనని చెప్పడానికి వేరొక వ్యక్తి చెప్తే ఈయనని చెప్పాలి స్వయంగా ఆయనే చెప్తున్నారు కాబట్టి నేను అని చెప్తూ ఉన్నాడు అర్థమవుతుందా ఇప్పుడు పౌలు గారు అనుకోండి ఆయనే ఈయన అని చెప్పారు అనుకోండి అక్కడ నేను అనడానికి వీలు లేదు ఆల్రెడీ మనం లాస్ట్ సెమినార్లో మాట్లాడుకున్నాం బైబిల్ క్లాస్లో కూడా మాట్లాడుకున్నాం ఇక్కడ థర్డ్ పర్సన్ చెప్తూ ఉంటే నేను అని చెప్పడానికి లేదు ఆయనే ఈయన అంటే ఇక్కడ ఉన్నాయని చూపించాలి ఇక్కడ మూడో వ్యక్తి మాట్లాడుతున్నారు కనుక అయితే ఇక్కడ స్వయంగా అదే వ్యక్తి మాట్లాడితే కనుక ఆయనను నేనే లేదా నేనే ఆయనను అని చెప్తూ ఉన్నాడు ఈ మాటల యొక్క ఆంతర్యం ఏంటంటే దేవుడు ఆత్మస్వరూపి సర్వశక్తిమంతుడు మహిమాన్వితుడు తేజస్సు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు వెలుగు ఆయన వాక్కు ఆత్మ మహిమాన్వితుడు ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి దేవుడు కానీ ఈ సమాజానికి చూపించడానికి అవకాశం లేదు అలా ఉన్నటువంటి దేవుడే శరీరాన్ని ధరించి ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే ఆయనను అని చెప్పాలి అంటే ఏమండి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నేను ఆయననని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపముల్లోనే ఉండి మరణిస్తారు అంటే నరకానికి వెళ్ళిపోతారు అంటే ఏసుని ఏమని నమ్మాలి ఏమండి ఏసుని ఏమని నమ్మాలి బలవంతుడైన దేవుడు విన్నారు కదా వాక్య ధ్యాన కూడుకుల్లో అంటే ఏసుని ఏమని నమ్మాలంటే బలవంతుడైన దేవుడు అని తర్వాత ఏసుని ఏమని నమ్మాలి నిత్యుడగు తండ్రి అని నమ్మాలి నిత్యుడగు తండ్రి కూడా మనం మాట్లాడుకున్నాం కదా ఏసుని ఏమని నమ్మాలి రోమిలికి రాసిన పత్రిక తొమ్మిది ఐదులో యేసును ఏమని నమ్మాలి సర్వాధికారి అయిన దేవుడు అని నమ్మాలి అంటే ఈ విషయాలన్నీ ఏమని తెలియజేస్తూ ఉన్నాయి మనకంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా చెప్తా ఉన్నారు నేనే ఆయనను నేనే ఆయనను నేనే ఆయనను అని కనుక మీరు నమ్మకపోతే మీరు మీ పాపాలలోనే ఉండి చనిపోతారు మరి మేమేం పాపం చేయలేదండి అంటారు కదా మేమేం పాపం చేయలేదండి అంటే ఈ లోకములో చేసినటువంటి చిన్న చిన్న పాపాలకు దేవుడు క్షమిస్తాడు ఏదో తెలుసు తెలియక ఒక అబద్ధం మాట్లాడారు తెలుసు తెలియకో డబ్బుల విషయంలో ఏదో పొరపాటు జరిగింది లేదా ఈ లోకంలో ఏదో ఒక ఇబ్బంది జరిగింది ఏదో ఒక పాపం అనేది మనకు అంటుకుంది దానిని దేవుడు క్షమిస్తాడు కానీ మన కోసం సృష్టిని చేసి ఆయన రూపాన్ని మనకిచ్చి మనలో ఉన్న పాపాల కోసం ఆయన ప్రాణత్యాగం చేసి పాప పరిహారం చేసి ప్రతి విషయంలోనూ కూడా ఆయన మనకి మాదిరించి వెళ్ళిపోయి ఆయన మనల్ని కావాలని కోరుకొని మనల్ని కాపాడాలని కోరుకొని మన కోసం అంత చేస్తే ఆయన ఎవరో గ్రహించకపోతే మరి ఆయన ఏమండి ఆయన గురించి మనకి ఇంకా అర్థం కాకపోతే ఆయనను మనం తెలుసుకోకపోతే ఆయనను మనం ప్రేమించకపోతే ఆయనను మనం నమ్మకపోతే ఆయనను మనం ఒప్పుకోకపోతే ఏమవుతుందట పాపాలలోనే ఉంటామంట పాపాలకు ఏం లేదు ఇక పరిహారం లేదు పాపానికి ప్రాయశ్చిత్తం లేదు పాపానికి విమోచన లేదు ఎప్పుడు యేసును ఆయన అని నమ్మాలి ఆయన అంటే ఏంటి తండ్రి అనుకున్నావు అనుకున్నాం అనుకున్నావు యేసును ఆయనే అని నమ్మాలి నమ్మకపోతే పాపాలకు ఏం లేదు విమోచన లేదు ఇప్పుడు ఏసే ఆయన అయితే మరి ఇద్దరు ముగ్గురు దేవులు ఉండడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉండదు ఏమండి యేసు వేరు మిగిలినటువంటి ప్రత్యక్షతలు లేదా మిగిలినటువంటి దేవులు వేరుగా ఉన్నారు అని కనుక ఏమండి వాక్యం చెప్పింది అనుకోండి అది వేరే విషయం అది కానీ ఏసుక్రీస్తు వారే డైరెక్ట్గా చెప్తా ఉన్నారు నేనే ఆయనను నేను ఆయన అని మీరు నమ్మాలి నమ్మకపోతే నష్టమా అంటే ఖచ్చితంగా నష్టమే నమ్మకపోతే పాపాలకు పరిహారం అంటే పాపాలకు పరిహారం లేదని ఏసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు పరిహారం లేదని మీరేలా చెప్పగలరంటే అది నేను చెప్పేది కాదు మీరు మీ పాపాల్లోనే ఉండి మరణిస్తారు అంటే అర్థం ఏంటి మీ పాపాలకు ఏం లేదు విమోచన లేదు అంటే యేసును ఏమని నమ్మాలి అంటే బైబిల్లో దేవుడు అని ఎక్కడ ఏ వచ్చిన కనిపిస్తూ ఉన్నా అది పేరు ఏదైనా కావచ్చు అది ఏదైనా పేరు కావచ్చు మత్తై మొదలుకొని చివరిన ఉన్నటువంటి ప్రకటన వరకు కావచ్చు లేదా ఆది కాండం మొదలుకుని లేదా మలాఖీ గ్రంథం వరకైనా కావచ్చు ఏ పేరైనా కావచ్చు అందులో ఉన్నటువంటిది ఎవరైనా నమ్మాలి మనం ఎందుకంటే అక్కడ పేరు మరి అలా ఉంది కదంటే ఆ సందర్భంలో ఆయన ఇంకా ఏసుగా కనబరుచుకోలేదు కనుక ఆ సందర్భంలో అక్కడ ఎలా ఉండాలో ఏమని పిలిపించుకోవాలో అక్కడ చేస్తున్నటువంటి పనిని బట్టి ఆ కాలాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఆ యొక్క సమయాన్ని బట్టి ఆయన అక్కడలాగా పిలిపించుకున్నాడు అది ఆయన ఇష్టం ముందే చెప్పేయచ్చు కదా ఆది కాండ మొదటి అదే మొదటి వచ్చినో చెప్పేయచ్చు కదా ప్రారంభంలోనే చెప్పేయచ్చు కదా లేకపోతే ఒక పారాగ్రాఫ్లో ఎక్కడైనా ఈ విషయాలన్నీ చెప్పేయచ్చు కదంటే చెప్పేయచ్చు కదా అని మనం అనుకోవడం ఏంటి ఆయన అనుకోవాలి ఆయన అంటాడు నేనేమో కుమ్మరి మీరేమో మట్టి పాత్రలు నేను మట్టి తీసుకుని పాత్ర ఎలాగైనా నేను డిజైన్ చేస్తాను ఇప్పుడు మట్టి పాత్ర వచ్చి అడగడానికి అవకాశం ఉందా మట్టి పాత్ర వచ్చి నన్ను ఎందుకు ఇలా చేసేవాని అడగడానికి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా అవకాశం లేదు మట్టి పాత్రకు కుమ్మరి వాని మీద అధికారం ఉండదు ఆయన ఒక పాత్ర ఒక పర్పస్ కొరకు ఆయన డిజైన్ చేస్తాడు తయారు చేస్తాడు ఒక ఉమ్మరు వాడు సేమ్ మట్టి మట్టే మారదు ప్రముదులు చేస్తాడు డిబ్బీలు చేస్తాడు లేకపోతే దేవుడు విగ్రహాలంటూ ఆ బొమ్మలు చేస్తాడు కొండలో చేస్తాడు దాకలు చేస్తాడు ఆయన ఇష్టం ఒకటేమో ఘనతగా ఘనతకు ఉపయోగపడుతుంది ఒకటేమో ఘనహీనతకు ఉపయోగపడుతుంది ఒకటి ఇంట్లో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఒకటేమో సోకేజీలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు అయితే మనం యేసును నమ్మాల్సినటువంటి విధానాన్ని ఏమండి ఇక్కడ తెలియచేస్తూ మనం ఒకవేళ ఆయనను కేవలం మానవుడు అని విశ్వసించేవారు కూడా లేకపోలేదు యేసును కేవలం మానవుడు ఆయన దేవుడు కాదు అనేటటువంటి వారు కూడా లేకపోలేదు అయితే హేమండి యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా చెప్తా ఉన్నారు ఒకవేళ ఆ మానవుడు అని వ్రాయబడింది కనుకనే మేము అలాగ నమ్మామంటే కనుక హేమండి యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నటువంటి వాక్యం వారిని తీర్పులోనికి తీసుకుని వెళ్ళిపోతుంది అంటే మానవుడు అని వ్రాయబడినటువంటి వాక్యాన్ని పట్టుకున్నారు దీనినే విశ్వసిస్తే కనుక మరి ఆయన కోసం ఆయనే చెప్పుకున్నారు మరి దీనిని ఎందుకు నమ్మలేదు అని అడిగితే ఏం చెప్పాలప్పుడు సమాధానం మనం ఒక వాక్యాన్ని పట్టుకుని ఈ వాక్య ప్రకారంగా యేసు కేవలం మానవుడు అని నమ్మరు ఓకే అలాగ నమ్మారు అలాగ విశ్వసించారు అలా నమ్మి విశ్వసించారు ఒకనొక రోజున తీర్పులోనికి వెళ్తే అదేంటి అని ఒకవేళ మనం దేవుణ్ణి అడగగలిగితే అప్పుడు ఆయన ఈ వాక్యాన్ని చూపిస్తే మరి ఎక్కడ నేను ఇలాగ చెప్పాను కదా మరి నా మాట మీరెందుకు వినలేదు నమ్మలేదంటే మనం ఏం చెప్పాలి అప్పుడు అవునండి ఒక సందర్భంలో అటు వారు ఏం చెప్పారు మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుతారని మీతో చెప్పాను చెప్పి తినట్టు ఆల్రెడీ చెప్పేశారు ఎందుకు చెప్పారు ఇక్కడ చెప్తా ఉన్నారు ఎందుకంటే నేను ఆయననని మీరు విశ్వసించకపోతే విశ్వసిస్తే ఈ వాక్యానికి వ్యతిరేకమైన పదం ఏంటి విశ్వసించకపోతే మీ పాపాల్లోనే ఉండి మీరు మరణిస్తారు విశ్వసిస్తే ఇక మీరు పాపాల్లోనే ఉండరు మీకు మరణము కూడా లేదు అంటే మీరు ఏమవుతారు పాపము లేకుండా మరణం లేకుండా ఉండటం అంటే ఏంటి దేవునితో కలకాలము కూడా నిత్య జీవితాన్ని కలిగి ఉంటారు నిత్యరాధ్యంలో మరి వాక్యం ఇక్కడ రాయలేదు కదా అంటే అన్నీ రాయరండి అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అర్థం చేసుకోవాలంతే స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి టీచర్స్ అన్ని బోర్డు మీద రాస్తారు ఇంగ్లీష్ లెటర్స్ రాస్తారు లెక్కలు రాస్తారు బొమ్మలు వేస్తారు పద్యాలు రాస్తారు అన్నీ రాస్తారు డిగ్రీలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అలాగే రాస్తారా రాయరు జస్ట్ వారలు అంతే టెక్స్ట్ బుక్ అంతా కూడా చెప్పరు అంతే జస్ట్ మెయిన్ పాయింట్స్ కొన్ని చెప్తారు అంతే అంటే ఏమైంది హై స్కూల్లోనూ చిన్న స్కూల్లోనూ బోర్డు మీద చెప్పరు బోర్డు మీద చూసి మనం అన్నీ రాసుకున్నామే టెన్త్లోకి వచ్చిన తర్వాత వారల్గా చెప్తేనే చూడకుండా రాసేసుకున్నామే మరి ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళిన తర్వాత బోర్డు మీద ఏమీ రాయట్లేదు ఏంటి అని అడిగితే రాయరి ఇంకా ఎందుకు అంటే పరిపూర్ణతలోనికి వెళ్తున్నారు అలాగా మరి ఇక్కడ వ్రాయబడిన వాక్యం నేను ఆయనను మీరు విశ్వసించకపోతే మీరు మరణానికి పాత్రలైపోతారు మీ పాపంలోనే మీరు మరణిస్తారని చెప్పారు కదా మరి అలాగే చెప్పినప్పుడు మరి ఇక్కడ ఈ వాక్యానికి ఆ వ్యతిరేకంగా ఇంకొక వాక్యాన్ని మనం ఆలోచించుకోవాలి ఏంటది ఇక్కడ ఏం చెప్పారు ఆయన విశ్వసించకపోతే పాపంలోనే ఉండి మరణిస్తారు దీనికి వ్యతిరేకమైన వాక్యం ఏంటి విశ్వసిస్తే పాపంలో ఉండరు మరణానికి కూడా మీరు అప్పగించబడరు ఇది శరీర సంబంధమైనది కాదు ఫిజికల్గా మనం అప్లై చేసుకోకూడదు ఆత్మీయంగా మనం ఆలోచించాలి అంటే ఏసుక్రీస్తే బైబిల్లో దేవుడు అని ఎక్కడ ఏ పదవు రాయబడినా ఆయనే అని మీరు నేను విశ్వసిస్తే కనుక మనకు రెండవ మరణం లేదు మనం పాపంలో లేనటువంటి వారం మిగిలినటువంటి భాగాన్ని మధ్యాహ్నం మనం రెండవ అంశంగా మాట్లాడుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడువు మహోన్నతుడు అయిన దేవ ఏసయ్య మీ ఘనమైన నామమును బట్టి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ముప్పై రెండవ సత్యాన్వేషణ సత్య పరిశీలన సదస్సులో ఇప్పటి వరకు నేనే ఆయనను అనేటటువంటి అంశంలో మొదటి భాగాన్ని కొన్ని విషయాలు మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి కూడా వందనాలు తండ్రి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన సహోదరులు దైవజనులు చిట్టిబాబు గారిని కూడా మా మధ్యకి నడిపించారు వారు కూడా ఉదయకాలను మొదటి వర్తమానాన్ని అందిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయంతో మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన మాటలు నేర్పించమని కోరుతూ ప్రభువును ఒకరక్ష కూడా ఆయన యేసు క్రీస్తు వారికి అనుమైన నామవున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలడి వేడుకొని ఆడుచున్నాను ఐ మీన్